సార్, రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం కొంచెం తొందరపడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఈ నెల 28వ తేదీన విచారణ చేపడతామని చెప్పినా కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రత్యేకంగా విచారణ జరపాలని ప్రస్తావించడం, అంటే కొంచెం తొందర అంటే మీ ఉద్దేశం ఎంత తొందరనా లేకపోతే ఎంత తొందర? మాట తప్పను మడమ తెప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు, వారి లక్ష్యం ప్రస్తుతం, వారి ధ్యేయం, వారి ఆశయం ఏంటి అంటే రాజధానిని విశాఖకి తీసుకెళ్ళాలి. అది ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ దిశగా? ఆయన మాట తప్పే దిశగా, మడమ తిప్పే దిశగా ఆ లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నానంటే, ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాదులు వారు అమరావతి కేసుని దాన్ని టేకప్ చేయమని మరలా వాళ్ళు అడగటం, దానికి న్యాయమూర్తులు తిరస్కరించి 28వ తారీఖున, మార్చి 28వ తారీఖున గతంలో మీరు అప్పీల్ చేసినప్పుడు కూడా మేము దీన్ని మరలా 28వ తారీఖు అని చెప్పి మరలా మీరు అప్పీల్ చేస్తున్నారు, 28వ తారీఖు టేకప్ చేస్తామని చెప్పారు. 28వ తారీఖు టేకప్ చేస్తే 29, 30వ తారీఖు కూడా దాని విచారణ జరిగే విధంగా చూడమని అడిగారు. అది కష్టసాధ్యం. బుధు గురువారాల్లో లిస్ట్ అయినటువంటి కేసులు, అంటే నోటీస్ ఇచ్చిన కేసును విచారించొద్దని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అందుకని కుదరదు అన్నారు. మేము ఈ విషయం పైన అక్కడ అప్పీల్ చేసుకుంటాం అన్నారు. దానికి వాళ్ళు మౌనం వహించారు. అంటే రేపు మరలా మా సోమవారం రోజు మరలా అప్పీల్ ఉండబోతుంది, ఏది సిజిఐ ముందు దానికి ఆయన అంగీకరిస్తారు, పక్కన పెడితే సరే. న్యాయపరంగా జరిగేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, న్యాయపరమైనటువంటి చిక్కులని అధిగమించి మేము విశాఖకు వస్తామని చెప్పని చెప్తున్నారు, రాజధాని విశాఖ తీసుకొస్తామన్నారు. చిక్కులను అధిగమించి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ సరే, ఇవన్నీ కూడా సరే న్యాయపరమైన అంశంలో ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడకూడదు. బెంచ్ హంటింగ్ జరుగుతుందంటున్నారు, లేదా ఇంకోటి జరుగుతుందంటున్నారు చాలా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి మనం మాట్లాడకుండా పక్కన పెట్టినా సరే, అసలు ముందు మనస్సాక్షి ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు జరిగినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే, 2015 నవంబర్లోనో అక్టోబర్లోనో అనుకుంటాం, అసెంబ్లీ సాక్షిగా వారు ఏం చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధానిగా ఉండటానికి మేము అంగీకరిస్తున్నాము, మేము విభేదాలు పెట్టడం మాకు ఇష్టం లేదు, కావున అమరావతి రాజధానిని అంగీకరిస్తున్నామని చెప్పారు. స్వయంగా వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కామెంట్ అది. ఆ మాట చెప్పిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు 2017-18 ప్రాంతంలో మరలా ఏం చెప్పారు, నేను అమరావతికి 30,000 ఎకరాలు పైన కావాలి, సుందరమైనటువంటి అమరావతిని తీర్చిదిద్దాలి, తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా నేను బాగా అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆయన స్వయంగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, ఇక్కడున్నటువంటి రైతాంగానికి, ఇక్కడున్నటువంటి ఎవరైతే భూములు దానం చేసిన ఉచితంగా, అంటే 1 రూపాయి తీసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి వారందరికీ కూడా ఇంతకంటే అద్భుతమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాలి, ఇంతకంటే ఎక్కువ వారికి సహాయం చేయాలి, అవి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక కామెంట్ ఏం చెప్పారంటే, నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను, కావున నాకు ఇక్కడ ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది, నేనే ఇక్కడ రాజధానిని ఉంచుతాను, అభివృద్ధి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ లేదు, ఆయన అందుకనే అద్దింట్లో ఉంటున్నారు, అందుకనే వారికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, ఆయన కంటే నాకే ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, ఈ ప్రాంతంలో మేము ఇక్కడ అమరావతికి మేము ఇష్టంగా లేము, మేము అధికారంలోకి వస్తే అమరావతి విషయంలో కన్ఫ్యూజన్స్ ఉంటాయనేటువంటి విష ప్రచారాన్ని, అబద్ధపు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నాయి, అది పూర్తిగా అవాస్తవం, మేము అమరావతిని అద్భుతమైనటువంటి రాజధానిగా చేయటం కోసం మేము కట్టుబడి ఉన్నాము, తెలుగుదేశం పార్టీయే వీటన్నిటికీ కుట్ర కారణమవుతుంది అన్నారు. మరి ఎన్ని చెప్పింది ఎవరు, మేనిఫెస్టోలో అమరావతి రాజధానిని పెట్టింది ఎవరు,
అన్నీ పెట్టింది, అన్నీ చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వారు ఇవన్నీ చెప్పారు. మరి ఇవన్నీ చెప్పారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రెండు పార్టీలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో కలిసి చేస్తున్న నిర్ణయంగా భావించి అక్కడున్న ప్రజానీకం అంతా ఈ ప్రయాణంలో ట్రావెల్ అయ్యారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వారి ఆలోచనలో మార్పు వచ్చి 3 రాజధానులు అని పెట్టి ఇప్పుడు 4 సంవత్సరాలుగా అక్కడ ఆ ప్రాంతాన్ని కకావికలం చేసి పూర్తిగా ఒక విధ్వంసం చేసి అక్కడ ఒక అంటే అక్కడున్న ప్రజానీకాన్ని ఒక చావు బొత్తుకుల మధ్య వెంటిలేటర్లో కొట్టుకుంటున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం పరిస్థితి ఉండటానికి కారణం ఎవరు అని అంటే ఆ రోజు మాట చెప్పి తర్వాత మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కారణమవుతున్నారు తప్ప మరొకరు కాదు. కానీ వారి ఆలోచనలో ఏమన్నా ఉండొచ్చు, కానీ అక్కడ ప్రజానీకానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అన్నటువంటి ప్రశ్నను మాత్రం ఆయన మిస్ అవుతున్నారు. అంటే ఆయన ఆ ఉద్దేశాలు అవన్నీ ముందు చెప్పినట్లయితే ఈ పరిస్థితులు ఉండేవి కాదు. ఆయన ముందు అంగీకరించి తర్వాత అంగీకరించలేదు. ఎలా ఉంది అని అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్, నేను బావిలో దూకుతాను సౌమ్య నువ్వు కాపాడుతావాలంటే మీరు దూకండి నేను తాడేస్తానని చెప్పావు, నేను దూకిన తర్వాత నువ్వు తాడేయలేదు, నేను నీళ్ళ ఎంతసేపు అని కొట్టుకోవాలి, అలా ఉంది పాపం వాళ్ళ పరిస్థితి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే చేసేటువంటి విధానాలు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ప్రజలకి న్యాయం జరిగే ఉండాలి, కానీ ఇంత అన్యాయం జరిగే విధంగా ఉంటే మాట తప్పను మడమ తెప్పును అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఇంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఏమడుగుతున్నారు, మీకు రాజధాని ఎక్కడా తెలవకుండా మీరు ఎన్ని ఏంటి అని అడుగుతున్నారు. బయటికి వెళితే ఏమడుగుతున్నారు, మీ రాజధాని ఏది అని అంటే ఒకరు విశాఖ అంటారు, ఒకరు కర్నూలు అంటారు, ఒకరు అమరావతి అంటారు, ఒకరు 13 జిల్లాల్లోనూ మేము క్యాపిటల్ పెడతామంటారు, ఇంకొకరు ఇంకోటి చెప్తారు. అసలు చెప్పేదేంటి వాస్తవం అంటే క్యాపిటల్ లేదు. ఏంటిది, ఎంతటి అన్యాయం, ఎంతటి దారుణం, ఇవన్నీ ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రకి, ఆంధ్రప్రదేశ్కే రాజధాని ఒక క్యాపిటల్ అనేటువంటి విషయంలో ఒక వాళ్ళకి ఎందుకో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక నష్టం ఉంది. ఆ నష్టం అని అంటారా, దాన్ని ఏమంటాము, ఒక రాజధాని అనేటువంటి విషయంలో వాళ్ళకి ఎప్పుడూ ఒక సమస్య ఎదురవుతూ ఉంది ఆ ప్రజానీకానికి. ఎందుకనంటే ఎప్పుడైతే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిందో, ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే విభజన జరిగిందో, ఆ రోజు ప్రకాశం పంతులు గారు ఎక్కడ రాజధాని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో సుదీర్ఘంగా ఒక డిస్కషన్ చేస్తే గౌతులు అచ్చెన్న గారు, అట్లాగే రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది ముఖ్యమైనటువంటి వారు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి కమ్యూనిస్టులు ఆ రోజు గుంటూరు, విజయవాడ ప్రాంతంలో పెట్టాలని వారు కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు తిరుపతిలో పెడితే బాగుండుద్దని కోరారు, విశాఖ వాళ్ళు విశాఖలో పెడితే బాగుండుద్దని కోరారు. ఆ రోజు ప్రకాశం పంతులు గారు అధ్యక్షం జరిగిన ముఖ్యమైనటువంటి లేఖల్లో వీళ్ళందరూ జరిగినటువంటి జస్ట్ హిస్టరీ ఒక పాయింట్ చెప్తున్నాను, జరిగినటువంటి అంశంలో ఆ రోజు సరే ఒక 3 గంటలు 4 గంటలు డిస్కషన్ జరిగింది కాలేదు. చివరికి ఈ బాధ్యతని ప్రకాశం పంతులు గారి మీద పెట్టారు. ఏమని, విశాఖ విజయవాడ గుంటూరు మధ్య లేక శ్రీభాగ ఒప్పందం ప్రకారంగా రాయలసీమ తిరుపతిలో పెట్టాలా అనేటువంటి చర్చ జరిగింది. అయితే ప్రకాశం పంతులు గారు 1 గంటకి మీటింగ్ కంప్లీట్ చేసి మీరు 3 గంటలకు రండి, ఈలోపు ఆలోచించుకుంటాను అన్నారు. 3 గంటలకు వాళ్ళు వచ్చిన తర్వాత గౌతులు అచ్చెన్న గారిని, ఆ రోజు కిసాన్ మాగ్ పార్టీలో ఉన్న రంగాగారి శిష్యులుగా, ఆయన్ని పిలిచి వారిని పిలిచి ఒక పేపర్ తీసుకొని రాని అన్నారు, ఒక పెన్ను తీసుకురాని అన్నారు. ఒక పేపరు పెన్ను ఇద్దరు కలిసి తీసుకొచ్చారు, ఆయన తెచ్చారు గౌతులు అచ్చెన్న గారు. గౌతులు అచ్చెన్న గారు అందరూ కూర్చున్నారు మీటింగ్లో. ఆయన ప్రకాశం పంతులు గారు ఇలా ఆలోచించి కర్నూలు అని రాయండి అన్నారు. గౌతులు అచ్చెన్న గారు కర్నూలు అని రాశారు. ఇలా ఆ రోజు కర్నూలు రాజధానిగా గౌతులు అచ్చెన్న గారు రాశారు, ప్రకాశం పంతులు గారు చెప్పారు. ఆయన 80 సంవత్సరాల వయసులో ఆయన ఆలోచించింది ఏంటి అని అంటే అప్పుడున్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉండకూడదు, కమ్యూనిస్టులకి వాళ్ళకి అనుకూలంగా జరగకూడదు,
లేదా ఇంకొక భావజాలాలకు ఇబ్బంది లేకుండా ఉండకూడదని చెప్పని. అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగింది ముగ్గురు కూడా, ఒకరు తిరుపతి అడిగారు, ఒకరు గుంటూరు ప్రకాశం మధ్య, గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టుకున్నారు, ఒకరు వైజాగ్ అడిగారు. ఈయన కొత్త ఆలోచనను తీసుకొచ్చి అందరు కలిసి ఏకాభిప్రాయంగా ప్రకాశం పంతులు గారి మీద పెట్టారు బాధ్యతని. ఆయన 2 గంటలు ఆలోచించిన తర్వాత పేపర్ పెను దమ్మని గౌతులచ్చన్న గారిని రాయండి అన్నారు. ఆయన రెడీగా పెట్టుకున్నాడు. కర్నూలు అని రాయమన్నాడు. ఆయన కర్నూలు అని రాసి చూపించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేంటారు నాయన, పెడితే తిరుపతి పెట్టాలి, లేదా గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలి, లేదా వైజాగ్ పెట్టాలి, ఈయనేది కొత్త ఆలోచన తెచ్చాడు, మనం ఏమన్నా నిర్ణయానికి ఆయన వదిలేసామని చెప్పని ఒక విపరీతమైనటువంటి అసంతృప్తితో కూడినటువంటి ఒక చర్చ ఆ రోజు అక్కడ ఉన్న లీడర్స్లో జరిగింది. మరి ఆయన ఆ రోజు 80 సంవత్సరాల వయసులో ఆయన ఏం ఆలోచించాడో, ఈరోజు వీళ్ళు ఏం ఆలోచించారో, చివరికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 1953 నుంచి ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా అట్లా జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే చరిత్ర అవసరం, ప్రజలకు అవసరం, విద్యార్థులకు అవసరం. మరి ఆ రోజు జరిగినటువంటి అభిప్రాయాలు అవి. తర్వాత దాని మీద మద్రాసులో దాని మీద అసెంబ్లీలో పాస్ చేశారు. బిల్లు పాస్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, కర్నూలు పెట్టారు. తర్వాత కర్నూలు పెట్టిన తర్వాత మరలా ఏం జరిగింది, మరలా హైదరాబాద్, భాషా ప్రయుక్త రాష్ట్రాలు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఏం జరిగింది, మరలా 2012 డివిజన్ అయిపోగానే మళ్ళీ 14కి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమరావతి, మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలందరూ పాపం వాళ్ళ త్యాగఫలంగా అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. మరలా 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అందరూ ఫిక్స్ అయిపోయి అంత ప్లానింగ్ జరిగితే 2019లో మరలా అమరావతి రాజధాని కాదు, మరలా విశాఖ, లేదు కొంత కర్నూలు, లేదా కొంత ఇక్కడ, లేదా కొంత అక్కడ, లేదా కొంత అక్కడ, లేదా కొంత ఇక్కడ, ఇలా మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. ఎందుకో పాపం అదేమంటామంటే, జనరల్గా సిని పెట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉండిద్ది అని అంటారు. అబ్బాయి ఆంధ్రప్రదేశ్కి ఒక 70 సంవత్సరాలు ఉందో లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు, కానీ రాజధాని విషయంలో అంత కన్ఫ్యూషన్ అక్కడ ఉంది. మరి అదొక చాలా బాధాకరమైన అంశం ఆ ప్రజానీకానికి. ఎందుకంటే దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ కూడా పాయింట్ ఏంటంటే, ఆ రోజు మద్రాసు నుంచి విభజన జరిగిన తర్వాత ఒక మేధో సంపత్తితో కూడినటువంటి ప్రజానీకం, అంటే ఆ రోజు ఉన్నటువంటి చదువుకున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ లేదా మొత్తం అక్కడ ఆగిపోయారు. రాజకీయ నాయకులు ఒక్క కొద్దిగా ఎవరైతే అప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్పుడు ఇక్కడికి వచ్చారు. అప్పుడు జనరేషన్లో పోయిన అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళల్లో చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఒకరు కాదు ముగ్గురు కాదు, ఇవి కొంత అత్యంత మేధో సంపత్తి మొత్తం అక్కడ ఆగిపోయింది. తర్వాత హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ మేధో సంపత్తి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మళ్ళీ ఇక్కడ ఆగిపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేది ఎవరు, మళ్ళీ అక్కడి నుంచి మరలా ఇంకో మళ్ళీ కొత్త వ్యవస్థ. అంటే అక్కడ సంపద కంటే కూడా కావాల్సింది మేధస్సు. ఆ మేధస్సు మొత్తం బయట బ్రేక్ అయిపోతూ ఉంది. మరి చూడాలి మరి ఏం జరిగిద్దో ఏంటో అది చెప్పలేం, కానీ మొత్తానికైతే ఎప్పుడూ కూడా ఇది ఒక సమస్యతో విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే మురళి ఉన్నట్లున్నాడు. మురళి ఏంటి కోర్టు ఆర్గ్యుమెంట్స్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి జనరల్గా సరే అమరావతి అంశం ఎప్పుడు సరే కోర్టులో పాపం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవటం ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కనుక ఈరోజు కనుక టేకప్ చేసి ఓకే మీరు వెళ్ళటానికి అభ్యంతరం లేదు అంటే వాళ్ళు వెంటనే కనుక విశాఖ వెళ్ళి ప్రకటించేసుకోవాలన్నటువంటి కోణంలో ఉన్నట్లున్నారు. అది సాధ్యపట్టలేదు. ప్రతిసారి కోర్టుకు వెళ్ళటం, కోర్టులో చుక్కెది రావటం జరుగుతూ ఉంది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులే కాకుండా అక్కడ రాజ్యాంగపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి మురళి ఏమంటున్నారు దానిపైన? ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అమరావతి విషయంలో ఇటీవల కాలంలో ఎందుకు అంత త్వరపడుతుంది అనేది అర్థం కాదు సార్. రెండో అంశం ఏంటంటే 2022 మార్చి 3వ తారీఖు అంటే రేపటి కరెక్ట్గా 7 అవుతుందండి. అదే రోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందండి, అమరావతి రాజధాని సిఆర్డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతాన్ని అంతా కూడా 6 నెలలు అభివృద్ధి చేయండి అని చెప్పేసి కరెక్ట్గా రేపటికి 7 తీర్పు ఇచ్చారండి. ఇక ప్రధానంగా చూస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు, అంత అత్యవసరంగా విచారించడానికి ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి, రాజ్యాంగం ముడిపడి ఉంది, చట్టానికి సంబంధించి అంశాలు పరిశీలించాలి, దీన్ని కొంత కూలంకషంగా చర్చించిన తర్వాతే దీని మీద తీర్పు ఇవ్వాల్సి ఉంటాం కనుక అంత త్వరితగతిన మేము దీని మీద విచారణ చేయాలని ఆ జడ్జి గారు చెప్పడమే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అత్యవసరంగా విచారణ చేయాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకి 3 అప్పీల్కి వెళ్ళిందండి. 3 కూడా సుప్రీంకోర్టులో చొక్కెదురైందండి.
అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే అమరావతి రాజధాని కోర్టు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మేము వెంటనే విశాఖపట్నం తరలించాము, మా రాజధాని విశాఖపట్నం అని రేపు సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే యోచన మీరు చెప్పినట్టుగా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో కట్టెన్ రైజర్ మీటింగ్ జరిగినప్పుడు నేను విశాఖ నుంచే పరిపాలిస్తాను, విశాఖలోనే ఉంటానని అదే ఇన్వెస్టర్ సమ్మిట్లో చెప్పడం జరిగిందండి. కట్టెన్ రైజర్ సమ్మిట్లో రేపు వద్దున వాళ్ళలో కొంతమంది అన్న ఎవరన్నా ఒకరిద్దరు రాజధానిగా డిక్లేర్ అయిందా మీరు ఇక్కడ ఉంటే అడిగితే కనుక ముఖ్యమంత్రి గారికి సమాధానం ఉండదు కనుక కనీసం ముందుగా తర్వాత ఏదైతే అమరావతి రాజధాని మళ్ళీ దానికి అప్పీల్కి వెళ్తారు, ఫుల్ బెంచ్కి వెళ్తారు, అదంతా వేరు. ముందు కనుక న్యాయస్థానం కొంతవరకు కనుక అవకాశం ఇస్తే కనుక వైజాగ్ నుంచే రాజధానిగా చేయొచ్చని ఒక భావనతోటి ఆయన ఉన్నారు సార్. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది సార్. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 17వ తేదీన రాజధాని మూడు రాజధాని బిల్లు తీసుకొచ్చారండి, కానీ అదే మూడు రాజధాని బిల్లును ఆయన అసెంబ్లీలో ఉపసంహరించుకున్నారండి. ప్రస్తుతం మూడు రాజధానులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బిల్లు కూడా లేదండి, బిల్లు ఉపసంహరించుకున్నప్పుడు అది రద్దు అయిపోతుందండి. అయినప్పటికీ కూడా మూడు రాజధానుల అంశాన్ని ఆయన ముందు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన బిల్లులో దాంట్లో సింపుల్ మురళి, జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో ఈత దిగారు, సముద్రంలో కొంత దూరం ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ పక్కన బోట్లో వస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏంటండి ఎక్కడ ఉందనంటే, ఏముందండి ఇక్కడ ముందుకు వెళ్తా ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు, గమ్యం ఒడ్డొచ్చేసిద్దని చెప్పారు. ఇప్పుడు వెనక్కి రావడానికి ఏమన్నా అర్థం కాల, ముందుకు వెళ్ళటానికి ఏమన్నా సరే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ముందు ఎక్కడో కనిపిస్తుందని అనుకున్నారు. ఆ ముందు చెప్పినటువంటి వాళ్ళలో, ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళలో సలహాదారులు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, న్యాయ కోవిదులు ఉండొచ్చు, లేకపోతే ఆయనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యుగోతో ఒకటి ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని నష్టపరుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఇబ్బంది సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు అక్కడ చెప్పారు. సరే అట్లా పాప మరలా ఇంకొంచెం ఎత్తుకొట్టుకుంటూ మరలా ఇంకా వెళ్ళారు, ఇంకా మళ్ళీ ఇంకా కనపట్టలేదు. వెనక్కి వెళ్తే బాగుండేదేమో తెలవట్లేదు, మరలా ముందుకి వెళుతూ ఉన్నాము, ఇంకా కూడా రాలేదు, వెనక్కి వెళ్తే పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, ఒడ్డు చేరేవాళ్ళు అనుకున్నారు. మరలా ముందుగా మళ్ళీ అక్కడ ఇంకో బోట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇదే బోట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మనుషులు మారి మళ్ళీ అక్కడ కనిపించారు. వాళ్ళని అడిగారు, ఏంటండి ఏంది ఇంకా ఎంత దూరం ఉంది ఈ బోటు, సరే మీరు నన్ను ఎక్కించుకుంటారా అని. నేను మిమ్మల్ని ఎక్కడ ఎక్కించుకుంటాం, మీరు ఎక్కితే మా బోటు మునిగిపోయిద్ది, కావున మీరు ఎత్తగొట్టుకుంటాను రావాల్సిందే, మీరు ఇంకొంచెం ముందుకు వెళితే ఇలాగే వెళతా ఉంటే అలాగే వచ్చిద్దని చెప్పారు. సరే మళ్ళీ పాపం మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ ఇంకా కుట్టుకుంటానే వెళ్తూ ఉన్నారు. మళ్ళీ ఈ బోట్లో మనుషులు కొంతమంది మారి మరలా వచ్చారు. మళ్ళీ ఏంటండి ఇంకెంత దూరం అంటే, ఇంకెంత దూరం అంటే దగ్గరకు వచ్చేసిందని చెప్పారు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి అవుతుంది, 5వ సంవత్సరం ఇంకా 1 ఇయరే ఉంది, కానీ ఈ దగ్గర ఉందని చెప్పింది వాళ్ళు. మరి సుప్రీంకోర్టులో ఇప్పుడు మరలా చెప్తున్నటువంటిది ఇది, అంటే అసెంబ్లీలో చేసిన చట్టం తర్వాత అసెంబ్లీలో మండలి రద్దు చేసుకోవటం, మండలిని చేసుకోవటం, తర్వాత మళ్ళీ ఇక్కడ చేసుకోవటం, మళ్ళీ తర్వాత దాని మీద హైకోర్టుకి వెళ్ళటం, మళ్ళీ హైకోర్టులో ఇది కావటం, మళ్ళీ తర్వాత ఇక్కడ రావటం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టు పంపడం, మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు పంపడం, మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు పంపడం, మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు పంపడం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన సముద్రంలో గమ్యం లేనటువంటి ప్రయాణంలో ఈత కొడుతూ ఉన్నారు. ఈ బోట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆలోచనలు పంచినటువంటి వాళ్ళు, న్యాయ కోవిదులు కావచ్చు, పండితులు కావచ్చు, లేదా ఎవరన్నా కావచ్చు, వీళ్ళందరూ కూడా పాపం వారిని ఇంకా కొట్టిద్దాం అని ఉన్నారు. పాపం మరి అది గమ్యం ఒడ్డు చేరుతుందో లేదో తెలియదు. వెనక్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎప్పటికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి అసలు సాధ్యం కాని పరిస్థితి, ముందుకు వెళ్ళడానికి ఒడ్డు తెలవని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్న పాపం వాళ్ళందరూ ఆల్రెడీ మునిగిపోయి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళ త్యాగం చేసిన పాపానికి, మంచి చేసిన పాపానికి, కష్టంలో పాపం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పాపానికి వాళ్ళని ఏమైనా వెంటిలేటర్ మీద పెట్టారు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అందరూ చూస్తున్నారు, రైట్ లెఫ్ట్ వెనక్కి ముందుకు చూస్తున్నారు. అది పరిస్థితి అంటే అంత అది ఎవరికి, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి, ప్రపంచంలో ఎవరికి రాగున్నటువంటి కష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని విషయంలో వచ్చినటువంటి పరిస్థితి. సరే కానీ ఏం చేద్దాం మురళి, ఏమైనా ఉందా ఇంకా?